हाय एवरीवन वेलकम बैक टू किरण स्टडीज फॉर कॉम्पिटिटिव एग्जाम्स फ्रेंड्स मन लास्ट वीडियो कॉनकेव मिरर गुरिंचि डिस्कस चेयडं जरिगिंदि पुटाकार अर्धं गुरिंचि सो ई रोजु मनं कॉन्वेक्स मिरर गुरिंचि डिस्कस चेद्दां अयिते मनकि एनी कॉम्पिटिटिव एग्जाम अदि एदैना सरे रैल्वेस अयिना सरे లేదా స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే మనకి ఈ కాన్కేవ్ నుంచి కాన్వెక్స్ నుంచి అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్ అంటే రావుతుందండి పుటాకార కుంభాకార పుటాకార కుంభాకార కాన్వెక్స్ అంటే సో ఇవి వీటి గురించి డీటెయిల్గా ఈరోజు అనేది కంప్లీట్గా చూద్దాం ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతాడో కూడా సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ని మన వీడియోస్ ఎప్పుడైనా మేము పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది రైట్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట ఇమేజ్ ఫార్మ్ కాన్వెక్స్ మిర్రర్ని మనం ఏమంటామండి కాన్వెక్స్ మిర్రర్ని మనం కుంభాకార అంటాం ఏమంటామండి కుంభాకార తెలుగులో కుంభాకార అర్థం అంటాం సో ఇది కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం సో మన దీంట్లో మనకి ఎరిక్ట్ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ సో ఈ టర్మ్స్ ఏందని నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పానండి సో సైజ్ అనేది డిమినిష్డ్ అంటే చిన్నగా ఉండడం వర్చువల్లీ అంటే యాక్చువల్గా మనకి ఆబ్జెక్ట్ అనే రేస్ అనేది మీట్ అవ్వవు కానీ చూడడానికి మాత్రం మీట్ అవుతున్నట్టు ఉంటాయి ఈ ఎరిక్ట్ అంటే కూడా వర్టికల్ అనమాట షేప్ వర్టికల్గా ఉంటుంది సో ఈ టర్మినాలజీ నేను ఆల్రెడీ ప్రీవియస్ టూ బ్యాక్ క్లాసెస్లో చెప్పాను ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అసలు ఏంటిది ఈ కాన్వెక్స్ మిర్రర్లో మరి ఏం జరుగుతుందో చూద్దాం వేర్ వీ రిక్వైర్ స్మాల్ సైజ్ ఆఫ్ ఇమేజ్ మీన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ బిగ్ సైజ్ బట్ దట్ ఇమేజ్ ఇన్ మిర్రర్ స్మాల్ సో వీ కెన్ యూజ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఇంత అవసరం సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మనకి ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉందండి ఒక లారీ ఉంది ఎగ్జాంపుల్కి ఒక లారీయో బస్సో ఉంది బస్ అంటే పెద్దది అండి లారీ అయినా బస్ అయినా పెద్ద సైజు కదా మరి ఈ పెద్ద సైజుని మనం ఒక బైక్ మీద వెళ్తున్నాం బైక్ పెద్దదా బస్సు పెద్దదా బస్సే పెద్దది మరి బైక్ మీద వెళ్తున్నప్పుడు మన మిర్రర్స్ ఉంటాయి అవునా కదా లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది రైట్ సైడ్ ఒకటి ఉంటుంది మరి నేను వెళ్ళేటప్పుడు నేను క్రాస్ చేసేటప్పుడు యూటర్న్ సరే యూటర్న్ అయినా సరే రైట్కి వెళ్ళాలని లెఫ్ట్కి వెళ్ళాలని నేను అద్దంలో చూస్తాను మరి ఇంత పెద్ద ఇమేజీ బస్సు లారీ ఇంకా ఏమైనా సరే వ్యాన్ ఇంకేదైనా ఇంత పెద్ద ఇమేజీ నాకు బైక్ చిన్నది అందులో మిర్రర్ ఏముంటుంది ఇంకా చిన్నది కదా మరి అంత పెద్ద ఇమేజ్ నాకు ఈ మిర్రర్లో పడాలి నా మిర్రర్లో కనిపించాలంటే సో ఈ పెద్ద ఇమేజ్ని కూడా నాకు చిన్నగా చూపిస్తుంది దేంట్లో ఈ మిర్రర్ వెహికల్ మిర్రర్స్ రైట్ మనకి లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్ ఎస్ఐలో కూడా డైరెక్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వెహికల్స్లల్లో యూజ్ చేసే మిర్రర్ ఏంటిది వెహికల్స్లల్లో యూజ్ చేసే మిర్రర్ ఏంటిది అండి కాన్వెక్స్ మిర్రర్ దీనే కుంభాకార అద్దం అంటాం పటకం లేదా కుంభాకార అనమాట ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైల్వే ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట మనకి ఇగో చూడండి ఇగో దాని డెఫినేషన్ ఉంటే ఇక్కడ మనం చూసుకున్నాం వేర్ వీ రిక్వైర్ స్మాల్ సైజ్ ఆఫ్ ఇమేజ్ నాకు ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ స్మాల్ కావాలన్నప్పుడు ఇలాంటి మిర్రర్ యూజ్ చేస్తాం మరి లారీ అనేది పెద్దది కదా అలాంటి ఇమేజెస్ ఎక్కడైనా సరే ఇప్పుడు బైక్ అనే కాదు ఇప్పుడు లారీ ఇమేజ్ ఇంకా ఏది తీసుకున్నా సరే నాకు వెనకాల ఉన్న బస్సు అయినా ఇంకెంత పెద్దదైనా చిన్నదైనా ఏదైనా సరే ఆబ్జెక్ట్ అని చిన్నగా అనిపించడానికి అనమాట అర్థమైంది కదండి రైట్ సో మిర్రర్ స్మాల్ వీ రిక్వైర్ కాన్వెక్స్ మిర్రర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇట్ ఆల్వేస్ షోస్ ఎరిక్ట్ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ నేను చెప్పాను వర్టికల్గా డిమినిష్డ్ చిన్న సైజు రేస్ అనేది మీట్ అవుతున్నట్టు ఉంటాయి కానీ మీట్ అవ్వు అనమాట ఓకేనా రైట్ అవి ఎగ్జాంపుల్కి వెహికల్ మిర్రర్స్ చెప్పాను కదండి ఎగ్జాంపుల్ ఏంటి మనకి వెహికల్ మిర్రర్స్ సో ఇక్కడ కూడా మరి ఆబ్జెక్ట్ లొకేషన్ ఇమేజ్ లొకేషన్ అనేది చూద్దాం ఇక్కడ ఏంటంటే మీరు కాన్కేవ్ అంత టఫ్గా ఉండదని చాలా సింపుల్గా ఉంటుంది ఆబ్జెక్ట్ లొకేషన్ ఎక్కడైనా ఇన్ఫినిటీ అయినా ఉండని మనకి ఇమేజ్ ఎక్కడ పడుతుంది బిహైండ్ ద మిర్రర్ పడుతుంది ఇమేజ్ నేచర్ ఎలా ఉంటుంది వర్చువల్ అండ్ డైరెక్ట్ హైలీ డిమినిష్డ్ చాలా చిన్న సైజుగా కనిపించడం అనేది జరుగుతుంది ద సేమ్ ఎక్కడ పోల్ దగ్గర ఉన్నా సరే బిట్వీన్ పోల్ ఇన్ఫినిటీ నుంచి పోల్ మధ్యలో ఉన్నా సరే బిహైండ్ ద మిర్రరే పడుతుంది వర్చువల్ అనేది డిమినిష్డ్ సేమ్ ఇమేజ్ సైజ్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది అది ఎప్పుడు వర్చువల్ వర్టికల్గా ఉంటుంది ఎరిక్టే ఉంటుంది సో నువ్వు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా సరే బిహైండ్ ద మిర్రర్ మాత్రమే ఉంటుంది సో ఇది ఒక్కటి చాలా ఈజీ అని గుర్తుపెట్టుకోనిది పెద్ద కష్టమేం కాదు ఓకేనా రైట్ ఇప్పుడు అప్లికేషన్ చూద్దాం ఈ అప్లికేషన్సే మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ స్పెరికల్ ఇమేజెస్ అప్లికేషన్ మళ్ళీ స్పెరికల్ మిర్రర్ అంటే డౌట్ రావు ఏంటిది ఒకటి కాన్కేవ్ మిర్రర్ నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ ఓకేనండి కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటిది పుటాకార అర్థం కాన్వెక్స్ అంటే కుంభాకార అర్థం రైట్ ఈ అప్లికేషన్ చూద్దాం మనకి ఎగ్జామినేషన్ అడిగేది ఇక్కడి నుంచి అడుగుతాడు కాన్కేవ్ మిర్రర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం చూద్దాం షేవింగ్ చేసే దగ్గర అంటే బార్బర్ షాప్లలో టార్చ్ లైటు డెంటిస్టు నెక్స్ట్ వెహికల్ హెడ్ లైటు
నెక్స్ట్ సోలార్ ఫర్నసీ దగ్గర యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్లో అయితే షేవింగ్ది అడిగిండు, డెంటిస్ట్ అడిగిండు, వెహికల్ హెడ్ లైట్ అడిగిండు, సోలార్ ఫర్నస్ అడిగిండు, టార్చ్ లైట్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట. కాన్కేవ్ మిర్రర్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మరి ఇక్కడనే ఎందుకు యూజ్ చేయాలి? సరే దీన్ని బట్టి పడతాం అండి, ఎన్ని రోజులు బట్టి పడతాం, ఒక వన్ వీక్ వన్ మంత్ బట్టి పడతాం. కానీ అసలు ఎందుకు బట్టి పట్టాల్సిన అవసరం, అసలు కాన్కేవ్ అంటే ఏందో నేను డీటెయిల్గా చెప్పాను అక్కడ వినని వాళ్ళకి, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త వినండి. కాన్కేవ్ అంటే అతి చిన్నదాన్ని కూడా క్లియర్గా చూడడం కోసం, ఇదో కాన్కేవ్ అతి చిన్నది, చిన్న వస్తువు కూడా ఇలా పెద్ద కనపడుతుంది, ఒక చిన్న పిన్ను, ఒక గుండు సూది ఇక్కడ పెట్టినా సరే పెద్ద కనిపిస్తుంది అర్థం అలా. అది ఇక్కడ కాన్వెక్స్ అంటే ఆపోజిట్, పెద్దది కూడా చిన్నది అంతే. ఎంత పెద్ద గుణ ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, ఎంత చిన్న గుణ ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కాన్కేవ్కి కాన్వెక్స్కి పుటాకారానికి, ఇది పుటాకారం అండి, పుటాకారానికి కుంభాకారానికి గనక మీరు డిఫరెన్స్ అర్థమైతే మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. షేవింగ్ షేవింగ్ ఇక్కడ వెళ్ళిన దగ్గరికి ఏం కావాలి మనకి, షేవింగ్ అంటే క్లియర్గా మనకి ఏ టు జెడ్ కూడా క్లియర్గా ఉండాలి కాబట్టి, చాలా పిన్ పాయింట్గా అబ్జర్వేషన్ ఉండాలి కాబట్టి షేవింగ్ దగ్గర కూడా యూజ్ చేస్తాం. టార్చ్ లైట్ అక్కడ కన్వర్జింగ్, కన్వర్జింగ్ అని చెప్పాను, రేస్ అన్నీ కూడా అపియర్ టు కాదు మెర్జ్ అవుతాయి కాబట్టి రియల్ ఇమేజ్ కాబట్టి కన్వర్జ్ అవుతాయి. నెక్స్ట్ డెంటిస్ట్, మరి లోపల మనకి టీత్ లోపల కదండి పెట్టి వాళ్ళు క్లియర్గా ఎవ్రీథింగ్ అని అబ్జర్వేషన్ చేయాలంటే అది కాన్కేవ్ మిర్రర్ వల్ల అవుతుంది. ఎందుకు అక్కడ చిన్న పార్ట్ కూడా మనకు పెద్దగా చూపిస్తుంది, అప్పుడు వాళ్ళకి సర్జరీ చేయాలన్నా సరే ట్రీట్మెంట్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. వెహికల్ హెడ్ లైట్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా ఏంది కన్వర్జింగ్ అనమాట, సోలార్ ఫర్నస్ ఇక్కడ కూడా ఓకేనా. అది కాన్కేవ్ మిర్రర్ ఏంది చిన్నదాన్ని కూడా పెద్దగా చూపిస్తుంది, కాన్వెక్స్ ఏంది పెద్దదాన్ని కూడా చిన్నగా చూపిస్తుంది అంతే. ఇది డిఫరెన్స్ అనమాట ఓకేనా. రైట్, కాన్వెక్స్ మిర్రర్ వచ్చారు కదా ఎగ్జాంపుల్ ఏమిటి చెప్పాలి, ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ, వెహికల్స్ అయిపోయింది, వెహికల్ మిర్రర్ అయిపోయింది. ఇంకోటి స్ట్రీట్ లైట్, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, ఇంకో ఇలా స్ట్రీట్ లైట్స్ ఉన్నప్పుడు ఇవి కూడా డైవర్జింగ్ అనమాట, ఇలా మనకి డైవర్జింగ్ రేస్ అనేది ఫామ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. టార్చ్ లైట్ ఏంటంటే ఒకే రేసు బీమా బంచ్ ఆఫ్ రేస్ వస్తుంటాయి కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి అక్కడ మనం కన్వర్జింగ్ అంటాం. మరి ఇక్కడ ఏంది డైవర్జింగ్ అనమాట, స్ట్రీట్ లైట్ దగ్గర డిస్పర్షన్ అవుతుంది, ఇక్కడ కన్వర్జ్ అవుతుంది, అది డిఫరెన్స్ ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగింది ఇదే. కాన్కేవ్ మిర్రర్కి ఎగ్జాంపుల్ ఏంటిది, కాన్వెక్స్ మిర్రర్కి ఎగ్జాంపుల్ ఏంటిది, ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీంతో మనకి కాన్వెక్స్ కాన్కేవ్ అనేది డీటెయిల్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో లెన్స్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటిది, లెన్స్కి వెళ్దాం. మీకు డౌట్ రావచ్చు అసలుకి మిర్రర్కి లెన్స్కి డిఫరెంట్ ఏంటి చెప్పండి నాకు, మిర్రర్కి అద్దానికి లెన్స్కి డిఫరెంట్ చెప్పండి. మిర్రర్ లెన్స్ ఏం లేదండి, మిర్రర్ అంటే రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. లెన్స్ అంటే రిఫ్రాక్ట్ అవుతుంది, వక్రీభవించడం అంటాం కదా, రిఫ్రాక్షన్ అంటాం. ఇది రిఫ్లెక్ట్, ఇది రిఫ్రాక్షన్ అంటే ఏంటనేది డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. మన ఫ్రీగా గ్రూప్ డి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, ఫ్రీగా గ్రూప్ డి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ 100+ వీడియోస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. ఏమైంది దాంట్లో, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జీకే, యాజ్ వెల్ యాజ్ ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెస్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. ఎన్సీఆర్టీ క్లాస్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో చెప్పడం జరుగుతుంది, తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండి. సో పీడిఎఫ్ కూడా నేను త్వరలోనే పెడతాను, ప్రిపేర్ చేస్తున్నాం, కొంచెం వర్క్ అనేది ఉంటుంది కదండి. సో ఆ పీడిఎఫ్ అనేది పెట్టినప్పుడు దాని అమౌంట్ ఎంత, ఎలా పర్చేజ్ చేయాలి, నేను క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తే వాళ్ళు, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.